భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రేష్ మిషన్ స్కూల్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్న తెగిళ్ల ఉపేందర్, రత్నం ఇద్దరు విద్యుత్ షాక్తో మరణించారు. హాస్టల్ ముందు భాగాన స్టీల్ పైప్స్తో జెండాలు ఏర్పాటు చేశారు. జెండా స్తంభాలు పక్కలు వరగడంతో పనిచేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు వాచ్మెన్లు ఎంతో మంచి వ్యక్తులని, హాస్టల్ను క్లీన్గా చూసుకునేవారని వార్డెన్ భార్య తెలిపింది. వాచ్మెన్ ఉపేంద్ర గారు అవతల క్యాంపస్ లో వాచ్మెన్ చేస్తారు. ఆయన వచ్చి మరి ఈయన తీసుకుని వెళ్దాం అనుకున్నారేమో, ఇక్కడ వాచ్మెన్ వాళ్ళ డ్యూటీ అయిపోయింది, తర్వాత వెళ్దాం అనుకున్నారేమో, అది కొంచెం వంగినట్టుంది, సరి చేద్దామని వెళ్ళినట్టుంది, అది పట్టుకోవంగానే షాక్ వచ్చేసింది.